ఇంకా సార్, ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ వస్తే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో సమాన చట్టం హిందువులకి రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు కదా, అవకాశం ఆయన ఏమీ మార్చలేదు. ఇవన్నీ ఏదంటే ప్రజల కలబుల్లు కబుర్లు. ఆయన చేసేదంతా ఏంటంటే చెప్పే శ్రీరంగ నిధులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేసేది ఎట్లా అంటే, వాళ్ళు ఇప్పుడు మీరు గత 10 ఏళ్లలో ముస్లింల మైనారిటీ అపీజ్మెంట్, మైనారిటీ తుష్టీకరణ, మైనారిటీ ఏదో అంటారు కదా దాన్ని, వీళ్ళ హయాంలో పెరిగినంత మీరు ఏ పార్టీ హయాంలో కూడా పెరగలేదు. గత కేంద్ర ప్రభుత్వం ఉంచే గత 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీల అభివృద్ధి కోసం ఇచ్చారు. 50,000 కోట్ల గవర్నమెంట్, ఈ గవర్నమెంట్. కానీ హిందువుల అభివృద్ధికి 1 పైసా లేదు. ఆ మైనారిటీ అభివృద్ధి అంటే ఏంటి, నువ్వు క్రిస్టియన్ అయినా కావాలి లేదా ముస్లిం అయినా కావాలి, ఇది అంటే హిందూవేతరుడు అంటే. మరి సమాజంలో మీరు లౌకికవాద ప్రభుత్వం కింద మీరు మత ప్రకారంగా ఎట్లిస్తారండి, అది ఒకటి. రెండవది, మీరు హిందూ హిందూ అని చెప్తారు, మరి 50,000 కోట్ల రూపాయలు ముస్లింలకి క్రిస్టియన్లకి వాళ్ళ అభివృద్ధికి ఎట్లా ఇచ్చారు మీరు? అట్లాగే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన డబ్బులు కూడా పోలిస్తే ఇంకో 50,000 కోట్లు ఉంటాయండి. ఆఫీషియల్ అలోకేషన్ సార్? ఆఫీషియల్ అండి. అంటే ఆఫ్ కోర్స్ ఆఫీషియల్ రిలీజియన్ వైజ్. ఎస్ ఆఫ్ కోర్స్ రిలీజియన్ వైజ్ కాదు, మైనారిటీ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని ఒకటి ఉంది, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓన్లీ అక్కడ చూసే ఏంటంటే నువ్వు ముస్లిం వా నువ్వు క్రిస్టియన్ వా అని అడుగుతారు. ఫస్ట్ నువ్వు ముస్లిం క్రిస్టియన్ అయితే, నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను మధ్యలో, ఒక నాది వీడియో కూడా వైరల్ అయింది ఏంటంటే, ఆ ఉదాహరణ ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక క్లాస్లో 3 అబ్బాయిలు ఉన్నారు, ఇది ఒకటి ముస్లిము, ఒకటి హిందూ, ఒక క్రిస్టియన్, క్లాస్మేట్స్. వాళ్ళ ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి సమానమే, వాళ్ళు ఉండేది కూడా ఒకే ఊరే. అయితే ఒకరోజు టీచర్ వచ్చి అడుగుతా అన్నట్టు, ఇందులో మీరు మైనారిటీలు ఎవరు అని. మైనారిటీలు అంటే వాళ్ళకి అర్థం కాదు, క్రిస్టియన్లు ఎవరు ముస్లింలు అని అడుగుతారు. అడగగానే చేతులు లేపుతారు, ఈ క్రిస్టియన్ అబ్బాయి అని. ఇది సో మీకు ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు, సైకిలు, అది పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు ఇవన్నీ వస్తున్నాయి, మీరు అప్లికేషన్ తీసుకోండి. సో ఈ హిందూ అబ్బాయి చూస్తా అన్నట్టు దాన్ని పిలవట్లేదండి, దాన్ని నిలబడతాను అది సార్ మరి నాకు కూడా ఇవ్వండి అన్నట్టు. నువ్వు హిందువు కదా, నీకు లేదు ప్రభుత్వం స్కీమ్ అని. ఇప్పుడు అంటే మీరు అక్కడ ఏంటి, సో ఆ అబ్బాయి ఆలోచిస్తాడంటే ఏంటి, నేను హిందువుగా పుట్టడం ఈ దేశంలో తప్ప పాపం చేశానా? కొన్నాళ్ళు ఆలోచిస్తాడు, ఈ వేద మతం పోతే పోయింది, నేను కూడా తొరగొండను లేకపోతే కిరస్తాను అయిపోతానని అడు మతం మార్చేసుకుంటాడు. మతం మార్చేసుకుని తెల్లారి వచ్చి క్లాసులో చెప్తాడు, సార్ నేను మతం మారిపోయాను, ఇప్పుడు ఈరోజు నేను క్రిస్టియన్ను ముస్లిం చెప్తాడు. అయితే నీకు కూడా ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ వర్తిస్తుంది, నువ్వు కూడా తీసుకుపోవాలని ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఈ హిందూ అని చెప్పుకునే ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వ ధనంతో, లౌకిక ప్రభుత్వ ధనంతో హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నది. సో ప్రీవియస్ డేటాని తీసుకుంటే సార్, ఇప్పుడు ఈ 10 ఇయర్లో పెరిగినాయా? చాలా పెరిగింది కదా, అదే కదా మత మార్పిడి పెరిగినాయి. తర్వాత ఇది కూడా పెరిగింది, ఇది ప్రభుత్వము ఈ తాయిలాలు ఇవ్వడం మత మార్పిడి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎక్కడైనా ప్రీవియస్ కన్నా ఆఫ్ కోర్స్ 2014 బిఫోర్ విపరీతంగా పెరుగుతుంది. మీరు రామాయణ కారిడార్ అంటారండి, అంటే రాముడు, రాముల వారు సీతమ్మ వారి వనవాసంలో వచ్చిన కారిడార్ని మీరు ఉదాహరణ ఇక్కడ నుంచి తీసుకోండి. మీరు భద్రాచలం తీసుకోండి, భద్రాచలము తర్వాత ఏది ఏజెన్సీ ప్రాంతం ఉంది కదా మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు, తర్వాత మీరు ఒరిస్సాలోని కోరాపూర్ నవరంగపూర్ అక్కడ నుంచి ఆ విధంగా మీరు నేపాల్ వరకు మరి బీహార్ ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, దాదాపుగా 50% హిందువులన్నీ అక్కడ ఉన్న ట్రైబల్స్ని మతం మార్చేస్తారు. మీరు ఎవరైనా అర్థం వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను. గుజరాత్లో డాంగ్స్ డిస్ట్రిక్ట్స్ అని ఉన్నాయండి ట్రైబల్స్, నరేంద్ర మోదీ గారి హయాంలో అక్కడ ఎంత మత మార్పిడి జరిగిందో తీసుకెళ్ళి చూపిస్తాను నేను గుజరాత్లో. గుజరాత్లో అట్లాగే మధ్యప్రదేశ్లో వాళ్ళు 20 ఏళ్ళ నుంచి అధికారులు ఉన్నారు. మధ్యప్రదేశ్లో ఉన్న మీరు ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని ప్రాంతాల్లో మత మార్పిడితో నాతో ఉండండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. వీళ్ళ హయాంలో ఈనాడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం గ్రామంలో చర్చ్ అనేది ఎరగని గ్రామాల్లో ఇప్పుడు ఈరోజు ప్రతి గ్రామంలో 3-4 చర్చ్లు ఉన్నాయి. మారుమూల గ్రామంలో కూడా వచ్చి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మీరు హిందూ అయితే మీరు ఏ విధంగా మరి ఆలోచిస్తారు,
అది ఒక అది కాకుండా ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ అని ఉంటారు కదా, ఫారిన్ ఫండ్స్ వస్తాయి అవును వీళ్ళకి. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ హయాంలో దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు ఇది ఎఫ్సిఆర్ఏ ఫండ్ వచ్చిందండి. కానీ చాలా కట్ చేసేవాడి అదంతా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను, 4 ఏళ్ళ తర్వాత మూసేసి ఇంకో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంకో కంపెనీ ఇస్తుంది కదా, ఇంకో వాళ్ళు ఇస్తున్నారు. సో దీన్ని ఏం చేశారు, దీనికి మేము లైసెన్స్ క్యాన్సిల్ చేసామని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాం అన్నట్టు. ఇదంతా అఫీషియల్ రికార్డ్స్, నా ట్వీట్స్ లో కూడా ఉంటాయి ఇవన్నీ. సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇదిగో ఇన్ని వేల ఆర్గనైజేషన్స్ మేము రద్దు చేసాము అని చెప్పి అలాంటి చెప్పాను కదా. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు, అది వాళ్ళు సంస్థలు పెట్టుకుంటూ పోతుంటారు, ఆ సంస్థ అయిపోయి దాని పని అయిపోయిందా దాన్ని వదిలేస్తారు, ఇంకో కొత్త సంస్థలు పెట్టుకొని వెళ్ళిపోతారు. సో ఆ పాత సంస్థలని మేము తీసేసామని వీళ్ళు ఏదో పెద్ద గొప్పలు చెప్పుకోవడం అన్నట్టు. ఇప్పుడు అంటే చచ్చిన పావం చంపి మేము ఏదో పావం చంపామని చెప్పుకోవటం. కానీ కేఏపాల్ లాంటి వాళ్ళు కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అని చెప్తారు. మరి కేఏపాల్ అలానే చెప్తారు, ఎందుకంటే కేఏపాల్ వాళ్ళ దాని బెనిఫిషియరీ, ఎందుకంటే బెనిఫిషియర్లకి వాళ్ళకి మధ్యలో కుమ్మక్, అరే మీరు ఇట్లా చెప్తూ ఉండరా, సో మా ప్రభుత్వాన్ని మీరు తీర్చుతూ ఉంటే హిందువులందరూ ఓ మీరేదో బ్రహ్మాండం చేస్తున్నారని హిందువులు నమ్ముతారు. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఓవైసీ హిందూ ప్రాంతాన్ని పోయి ముస్లిం దగ్గర పోయి హిందువులు తిడతాడు, అవి బీజేపీ వాళ్ళు అక్కడ పోయి ముస్లింలు తిడతారు. సో ముస్లింలు తిట్టిన దగ్గర హిందువులంతా ఓ బీజేపీ వాళ్ళు మన వాళ్ళు గొప్ప వాళ్ళు అని, ఓవైసీ పోయి హిందువులు తిట్టగానే ఇది వాళ్ళు ముస్లింలు వీళ్ళు గొప్ప అని, ఆ విధంగానే వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వాళ్ళు ఎక్కేస్తారు మీరు చెప్పండి అని. ఇదంతా వాళ్ళు కుమ్మక్కండి ఇది. మీరు అంతే ఇప్పుడు మీరు 1994-95 నుంచి ఈనాటి వరకు అంటే ఎన్ని ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు కదా. గత 20 ఏళ్లలో 154,000 కోట్ల రూపాయలు వచ్చింది, ఇది 94 నుంచి ఇది 2014 వరకు. 2014 నుంచి ఈనాటి వరకు 2,00,000 కోట్లు వచ్చినాయి ఓన్లీ 10 సంవత్సరాల్లోనే. అసలు కదా ఇప్పుడు మన హిందువులంతా మూర్ఖులు ఎవరు లేడండి ప్రపంచంలో, ఎందుకంటే అసలు విషయాలు నిజమైన వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఇప్పుడు నేను ఇది చెప్పాను అనుకోండి, నన్ను ఫస్ట్ అంటారు నువ్వు కాంగ్రెస్ మనిషి అని, అది కాకపోతే కాకపోతే నువ్వు ఈ ఫలానా కులవాడు అని, ఇది కాకపోతే నీ భాష ఇది కాబట్టి నువ్వు హిందీ వాడి కాదు కాబట్టి నువ్వు తెలుగువాడి కాబట్టి అని, లేకపోతే ఇంకోటి అయినా ఏ విధంగా వ్యక్తిని ఆపాదించి విషయాన్ని పక్కకు మళ్ళించడానికి చూస్తారు తప్పిస్తే అందరూ. హిందువులంత దౌర్భాగ్యులు మూర్ఖులు ఇలాంటి విషయాల్లో లేరండి. వ్యక్తిగతంగా హిందువులు మంచివాళ్ళే, వాళ్ళు సామూహికంగా వచ్చినప్పుడు అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరండి. వాళ్ళ ధర్మం పట్ల కానీ సమాజం పట్ల కానీ అవగాహన కానీ మంచి చేద్దాము మన సమాజాన్ని రక్షించుకుందాము ధర్మాన్ని రక్షించుకుందాము అనే అసలు అవగాహన ఉండదండి. వాస్తవాలు ఇలా ఉంటే మీరు చెప్తుందని ప్రకారం ఉన్నాయని చూడండి, అందులో ఒక పైసా కనుక మీరు 1% నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నన్ను ఇక్కడ ఈ మన జూబ్లీ చెక్ పోస్ట్ లో ఊరేయండి. మీరు నేను రెడీ, నేను చెప్పిన దాంట్లో 1% కనుక తప్పుంటే, పూర్తిగా కాదండి 1%, 1% కనుక తప్పుందని మీరు కనుక నిరూపిస్తే నన్ను అక్కడ పబ్లిక్ గా మీరు ఊరేయడానికి నేను ఊరిగే పడడానికి సిద్ధంగా ఉన్నాను. సో అంత జెన్యున్ గా మీరు మొత్తం చేసి ఇస్తున్నారు.